వైన్ షాపులు తెరవడంతో విశాఖలో మద్యం ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆనందం మందుబాబులకు ఎంతో సమయం మిగలలేదు. భారీగా మద్యం ధరలు పెంచేసి మందుబాబులకు షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. 50% ధరలు పెంచేసింది. రేటు ఎంత పెంచినా సరే కొనేందుకు మందుబాబులు ఏమాత్రం తగ్గట్లేదు. విశాఖలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. లాక్డౌన్ తర్వాత దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు వైన్ షాపులకు పోటెత్తారు. వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. మరోవైపు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మద్యం తాగే వారి సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో ధరలు 50% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలు తెరిచే సమయానికి గతంలో ఉన్న రేట్ల కంటే 25% పెంచగా ఇప్పుడు అదనంగా మరో 50% మేర పెంచారు. అయినప్పటికీ వైన్ షాప్స్ వద్ద మండుటెండలో పడిగాపులు కాస్తున్నారు మందుబాబులు. పోలీసులు బాబులను అదుపు చేయడానికి లాఠీలకు పని చెప్పాల్సి వస్తుంది. ఈ రోజు మార్నింగ్ మేము ఇక్కడ మదిలిపాలెం రావడం జరిగింది. 10 గంటలకు లైన్లో కాస్తాం. 12:30 దాకా లైన్లో ఉంచారు. ఉంచిన తర్వాత ఏమో నిన్న 25% పెరిగింది అన్నారు. ఈ రోజు ఏమో 50% పెరిగింది. టోటల్ 75%. మద్యం షాపులు తీయడం ఎందుకు? జనాల మీద ఎక్కిపోయి రేట్లు పెంచడం ఎందుకు? మద్యం దాకా లైన్లో ఉంచి మళ్ళీ షాప్ మూసి ఇప్పుడు లేదమ్మా వెళ్ళిపోండి అని చెప్పడం ఎందుకు అనేసి నేను అడుగుతున్నాను. ఆ షాపులని పోలీసులను అడిగితే వాళ్ళు అన్నారు వెళ్ళిపోండి అమ్మా మద్యం షాపులు తీయట్లేదు అన్నారు. తీయలేనప్పుడు తెల్లవారించి లైన్లు ఎందుకు నించోబెట్టారు? జనాలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మరోవైపు లాక్డౌన్ నిబంధనలు అమలు పరచడంలో అధికారులు విఫలమయ్యారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడినా ఏ ఒక్కరూ కూడా సామాజిక దూరం పాటించలేదు. ఒకరి మీద మరొకరు పడిపోతూ క్యూలైన్లను నిలబడ్డారు. చాలా రోజుల తర్వాత దుకాణాలు తెరవడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. మద్యం ప్రియులు షాపుల ముందు మండే ఎండలో బారులు తీరారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం దేవుడెరుగు. నిబంధనలను కాళ్ల కింద తొక్కేస్తూ షాపులకు ఎగబడ్డారు. దీంతో మందుబాబులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడితే కావలసిన బ్రాండ్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెంచడం ఏంటంటే మందు దొరకలేదని బాధ. ఇంకా ధరలు పెంచినా పెంచకపోయినా మందు ఒకటి దొరకలేదు కదా, అది ఇబ్బందిగా ఉంది. లైన్లో ఎంతసేపు పొద్దున్న నుంచి సాయంత్రం ఎండలో ఉండడం, పొద్దున్న నుంచి సాయంత్రం ఎండలో ఉన్నా సరే ఏం దొరకలేదు మందు, అది ఇప్పుడు బాధ. మద్యం ధరలు పెంచారండి, పెంచినా దొరకలేదు కదా. విశాఖ జిల్లాలో 313 మద్యం దుకాణాలు ఉన్నాయి. 15 కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని దుకాణాలు మినహా మిగిలిన దుకాణాల్లో మద్యం విక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. రేట్లు పెంచడంపై సామాన్య ప్రజానీకం మండిపడుతున్నారు. లేకలేక తెరిచారని షాపుల వద్దకు వస్తే ప్రభుత్వమే బ్లాక్లో అమ్మినట్లు అమ్మడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు మందుబాబులు. మొత్తానికి వైన్ షాపులు తెరిచిన వేళ విశాఖ మందుబాబుల్లో మాత్రం మంచి జోష్ కనిపిస్తోంది.